లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ చిన్న ఆయనకి నాన్ సింక్ అయ్యాడు. రెండవది ఆయన ఎవరో కాదు, మా నాకు మా బ్రదరు, ఇది ఫ్యామిలీ, ఇవన్నీ ఏదో ఇదయ్యేది కాదు. కానీ అది అలాంటి అంటే బయట ఎవడో సమస్య నేను షార్ట్అవుట్ చేయగలిగిన వాడిని, నా సినిమాలో నా సినిమాకి వచ్చిన సమస్య నేను షార్ట్అవుట్ చేసుకోలేకపోవటం అనేది ఇంపాసిబుల్, నేనే చేసుకున్నాను సార్. అలాగే రవి మన రాజశేఖర్ గారితో మీకు చాలా మంచి అనుబంధం, మీరు బావా బావా అంటారు, ఈవెన్ జీవిత గారిని ఒక సిస్టర్లాగా చూస్తూ ఉంటారు. అంటే చాలామంది హీరోల కంటే కూడా ఆయనతో మీకు బావా బావా అనుకునే అనుబంధం చాలా ఎక్కువ అనుకుంటా అండి. వేరే హీరోలను అలా అంటారండి, అలా అనేవాళ్ళు ఉన్నారండి ఆ పిలుపుతో పిలుచుకునే హీరోలు? నిజంగా జీవిత నాకు నా సొంత సిస్టర్స్లో వాళ్ళకంటే కూడా నేను ఎక్కువగానే నేను చూసాను. అలాగా రాజశేఖర్ ఈజ్ వెరీ నైస్ పర్సన్, నేను 100% చెప్తాను. అతను ఎవరికో మోసాలు చేద్దామనో లేకపోతే ఇది చేద్దామనో, అతను అంటే నాకు రెండు వెర్షన్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏదైనా ఉంటే ఓపెన్గా బయటపడిపోతాడు, అలా కానీ వేరే వాళ్ళ దోసేసుకుందాము చేసేద్దాము ఇది అనేది కాదు. కాకపోతే అలాంటి తప్పులు సమస్యలు ఏమైనా ఎక్కడన్నా వస్తే అవి మా జీవితం వల్ల రావాల్సిందో లేకపోతే సర్కమ్స్టెన్సెస్ వల్ల రావాల్సిందో, కానీ రాజశేఖర్ మెంటాలిటీ అలాంటిది కాదు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఎట్ ద సేమ్ టైం నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని అవ్వాలని తాపత్రయపడేవాడు. రెండోది ఏంటంటే ఇదే నాకు నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు, శ్రీహర్ అనేవాడు లేకపోతే కళ్యాణే లేడు కదా. వీళ్ళందరూ ఇన్ని చరిత్రలు ఇన్ని ఇవి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ ఫైనాన్షియల్ బేస్ అనేది గురించి మాట్లాడాలంటే శ్రీహరి వల్లనే కళ్యాణ్ అప్పుడు దాకా ఏ విధంగా చేశారు, దొల్లుడు పుచ్చకాయలాగా దొల్లాడుతూ అలా ఇలా చేశాం. కానీ హైదరాబాద్లో నేను ఒక ఇల్లు కొనుక్కున్నానంటే శ్రీహరి కొనిపెట్టాడు. శ్రీహరి సినిమాలు నాకు చేసి నేను బాగుండాలని, అంటే బికాజ్ ఆఫ్ దాసర్ గారి దగ్గర ఉండేటప్పుడు కానీ లేకపోతే మా శ్రీనివాస యాదవ్ గారు లేకపోతే సత్యి అని చెప్పిని సీతాఫలం అండి సత్యి అని వీళ్ళందరూ మేమందరం ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళం. అలాగా నేను ఉండాలని చెప్పి ఫైనాన్షియల్గా నేను నిలబడటానికి కారకం అయిన వాడు అయితే 100% చెప్పాలంటే ఏ హీరో కంటే కూడా శ్రీహరి ఈజ్ ద నెంబర్ వన్. అలాగా రాజశేఖర్ నా సొంత బావలాగానే చూస్తాను, జీవిత నా సొంత సిస్టర్ లాగానే చూస్తాను సార్. అలాగే మీకు అంటే యాక్చువల్గా సి అంటే మీ ఇంటి పేరు కాకుండా కాంట్రవర్షీ అనే కాంట్రవర్షియల్ కళ్యాణ్ గారు అని కూడా ఒక పేరు ఉంది. అంటే మామూలుగా చాలామంది అంటూ జనరల్గా మీడియా వాళ్ళు అంటూ ఉంటారు, లేకపోతే అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి. అంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలాసార్లు కాంట్రవర్సీకి లోనవుతూ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అట్లాగా ఎలాగా అంటే సినిమా ఫీల్డ్లో లౌక్యం అనేది ఇంపార్టెంట్ కదా సార్. సో కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఆ గట్స్ అవది ఎప్పటి నుంచి అలవరుచుకున్నారు, ఎలా వచ్చాయి? ముందు నుంచి ఉన్నాయండి. నేనేమి కొత్తగా వచ్చి ఒకప్పుడు నటించలేదు, ఒకప్పుడు విభేదించలేదు, ఒకప్పుడు నేనేదో చాలా పెద్ద ఇదైపోయానని చెప్పిన ఫోజు చూపలేదు. నా ఫస్ట్ దగ్గర నుంచి నన్ను గురించి ఇంకోటి ఓపెన్గా మాట్లాడటం ఏంటి, ఓపెన్గానే మాట్లాడతాను, హైడ్ అనేది ఉండదు. ఆడెవడైనా కావచ్చు. ఏముంది సార్ ఈరోజు ఎవడికెవడు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నిన్నటిదాకా వాడు ఎడ్డబడి వాడు చుట్టూ తిరిగిన వాళ్ళు వాడు టైం అయిపోయిన తర్వాత వాడిని ఎంతమంది పలకరిస్తున్నారు. ఈరోజు నేను వాడు బ్యాడ్ టైంలో ఉండేటప్పుడు పలకరిస్తాయి, బ్యాడ్ టైంలో ఉండేటప్పుడు ఎక్కువ పలకరిస్తానండి నేను. వాడు ఓహో అని ఒక సక్సెస్ కొట్టేసి వెళ్ళిగా ఉండంటే పనులే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆడ వెనక చాలామంది వెళ్తున్నారు, మనం ఎందుకులే వాళ్ళలో కలిసి పడడం. నేను ఇట్టు వెళ్తాను, ఇంకో బాగలేని వాడు ఎవడన్నా ఉంటే వాడిని చూసుకుంటాను నేను. అంతే, అదృష్టం కలిసి రావాలి. మనం జెన్యున్గా ఉండేంతకాలం ఇంకోడిని చూసి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో, ఎదురుగా బావా అంటారు, ఆ పక్కన ఈడమ్మ ఈడక్క అని తిట్టుకుంటారు, అవతలోడు తెలుసు ఈడు తిడతాడని మళ్ళీ వాడికే డేట్లు ఇస్తారు. చాలామంది ఉన్నారు, ఆడే చెప్తాడు ఈ నా కొడుకు అక్కడ పోయి తిడతాడని. కొందరు ఒకరు కనిపించగానే పోయి కాళ్ళ మీద పడతారు. నేను మా గురువుగారు మా నారాయణరావు గారి దగ్గరనే నేను కాళ్ళ మీద పడి ఎరగను. ఆయన చాలాసార్లు అనేవాడు, పడ్డా ఎప్పుడో తెలుసండి, ఆయన ప్రాణంతో లేనప్పుడు పడ్డా.
కొద్దిసేపే పడ్డా, అయిపోయింది, చాప్టర్ ఇస్ ఓవర్ అనుకున్నా. ఆయన బ్రతుకుండేటప్పుడు అనేవారా నాకు ఎప్పుడు నమస్కారం చేయ? అదే అదే అదేం లేదు. అందరూ డబ్బా పడుతుంటే నేను వెళ్ళి పొట్ట మీద తల పెట్టేవాడిని. అంటే ఎందుకు మా ఇద్దరిది అది ఒకరితో చెప్పుకునేది కాదు, ఒక ఇది కాదు. ఆ అటాచ్మెంట్లు ఎందుకు వచ్చినాయో వచ్చినాయి. నేను తప్పుడోనో ఎదవనో అయితే ఇంతమంది ఇంత చరిత్రలో ఇంతమంది ఇది అయిన తర్వాత వాళ్ళందరికంటే నాకెందుకు ప్రథమ స్థానం ఆయన ఇస్తాడు? సార్, మీరు ఎంతోమంది హీరోలను చూశారు కదండి, అంటే వాళ్ళతో మీరు సినిమాలు తీయకపోయినా కూడా, ఈవెన్ చిరంజీవి గారితో సినిమా తీయలేదు కానీ బాలయ్య బాబు గారితో తీశారు, అంటే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసు కదా అండి. సో చిరంజీవి గారిని బాలయ్య గారిని కంపేర్ చేయాలి అంటే వాళ్ళ గుడ్ క్వాలిటీస్, లేకపోతే వాళ్ళు ఉండే అద్భుతమైన లక్షణాలు ఏమని చెప్పాలంటే ఏం చెప్తారండి? అంటే నా వరకైతే నేను బాలకృష్ణ గారికి ఓటేస్తానండి. అంటే నేను నిర్మాణంగా కొట్టొచ్చినట్టు నేను మాట్లాడతాను కదా, ఆయనలో ఉండేది అదే క్యారెక్టర్. ఓకే, రియాక్ట్ అయిపోతాడు ఇమ్మీడియట్గా, ఆయన రియాక్ట్ అవుతాడు. ఇది మా నేను చిరంజీవి గారిని బాసు బాసు అనుకుంటాను. ఇదే చిరంజీవి గారు అనుకోండి, రియాక్ట్ అవ్వరు. అక్కడ ఎదురుగా ఉండేవాళ్ళ ముందు ఆయన చెడ్డగా బిహేవ్, లోపల బాధ ఉన్నా లోపల ఎమోషన్ ఉన్నా కోపం ఉన్నా పక్కకి వెళ్ళి అవతలతో చెప్తాడేమో కానీ ఈయన రియాక్ట్ అవ్వరు. అంటే మనిషికి ఒక్కో స్టెప్ ఉంటుంది. ఆ విధంగా లెక్కేసుకున్నప్పుడు నేనైతే నిజాయితీగా డైరెక్ట్గా మాట్లాడేవాడినే, నేను అలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఎవరిని కోరుకుంటాను? లోపల ఫీల్ అవుతూ తర్వాత ఇంకోటితో చెప్పించో, లేకపోతే తర్వాత ఈడేదో ఇది చేస్తే మొన్న ఈడు ఇలా బిహేవ్ చేశాడు కదా అనుకునేవాడు కంటే స్పాట్లో నువ్వు రియాక్ట్ అయిపోయి ఆ చాప్టర్ అంతటితో వెళ్ళిపోవాలండి. దాన్ని క్యారీ చేయకూడదు ఎప్పుడు. ఆ బేస్లోకి వచ్చినప్పుడు బాలకృష్ణ గారే నేను నెంబర్ వన్ అంట. ఆయనతో సినిమాలు హిట్లో లేకపోతే కెరీర్లో గ్రాఫ్లో ఫిగర్లో ఇవన్నీ నేను అసలు నా సంబంధం లేదు. నేను ఇది లేదు. నేను చిరంజీవి గారితో నేను అన్న రోజులోనే, బాస్ మీరు ఎక్కడ ఇస్తారులే బాస్ మాకు డేట్లు అని నేను అన్న రోజు ఉంది. ఆయన అప్పుడు ఏమనేవారండి? నవ్వుతారు అంతే. ఇదే రామ్ చరణ్ గారు ఉన్నారు, నాకు కళ్యాణ్ గారు మనం సినిమా నాకు చిరంజీవి గారు అనలా, మనం సినిమా చేయాలి కళ్యాణ్ అని, కానీ నన్ను రామ్ చరణ్ గారు అన్నారు. ఓకే సార్ మనం కలిసి సినిమా చేద్దాం సార్ అని చెప్పి. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు, నేను ఎప్పుడు ఎదగాలని నేను ముందుండాలని అరవింద్ ఎప్పుడు కోరుకునేవాడు. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇండస్ట్రీలో ఉండేవాళ్ళలో ఏదన్నా ఇది చేస్తే ఫస్ట్ రెస్పెక్ట్ నేను అరవింద్ గారికే ఇస్తాను. నాకు కష్టం ఉందనంటే ఈ ఇండస్ట్రీలో అందరూ పక్కన జోగులేసుకొని నా కొడుకు కరెక్టే అయిందిలే, అదే అయిందిలే, ఇదైందిలే అని చెప్పిన ఫీల్ అయ్యారు. కానీ నా కొరకు వీడికి ఏ విధంగా హెల్ప్ చేయాలి, ఏంటి వీడేంటి సడన్గా ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డాడని ఫీల్ అయిన వ్యక్తి నాకు అల్లు అరవింద్ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. అండ్ 100% నేను నా జీవితకాలంలో ఎప్పుడైనా సరే వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. నా వాళ్ళకి తెలుసు కళ్యాణ్ మెంటాలిటీ ఏంటనేది తెలుసు, కళ్యాణ్ రాంగ్ ట్రాక్ వెళ్ళడం తెలుసు. సార్, అలాగే మీరు జయలలిత గారితో ఎంత సాన్నిహిత్యం అంటే ఒక అభిమానాన్ని సంపాదించుకున్నారో, అలాగే కుమారస్వామి గారితో కూడా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు, అలాగే కొంతమంది పెద్దవాళ్ళతో కూడా ఎక్కువ, అంటే మీరు సీఎంలకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. అంటే దగ్గరగా ఉండడం మీన్స్ నా ఉద్దేశం ఒక అభిమానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. రహస్యం ఏంటో చెప్తే వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా సార్? నేనేమీ లేదండి, వాళ్ళ దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని నేను ఏ రోజు అడగను. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుమారస్వామి గారు సీఎంగా ఉండే ఆయన మేము కలిసి సినిమాలు చేశాం. కానీ కుమారస్వామి గారు సీఎం అయిన తర్వాత చాలామంది చాలా ఇది చేశారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అబ్లిగేషన్ అడిగింది ఒకటే ఒకటి, ఒక ఐఏఎస్ ఆఫీసరు కర్ణాటక క్యాడరు హైదరాబాద్లో ఉంటే ఆంధ్రాలో ఉంటే ఆవిడకి ఎక్స్టెన్షన్ కావాలి, 5 నిమిషాల్లో తెచ్చా లెటరు. అంతకుముందు రోజు వరకు ఇంకా అది రానే రాదు అనుకున్న దాన్ని 5 నిమిషాల్లో తెచ్చారు. సర్వీస్ ఎక్స్టెన్షన్ అండి? అంటే ఇప్పుడు మామూలుగా ఒక స్టేట్ నుంచి ఇంకో ఇది ఉంటుంది, దానికి ఒక టర్ము 3 ఇయర్స్ లేకపోతే అలా ఉంటుంది, 2 టర్మ్స్ ఇస్తారు, థర్డ్ టర్మ్ ఎవరు. కానీ నా కొరకు ఆయన చేసి పెట్టారు. ఆ రోజు మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర
సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, ఆయన తను చనువుగా ఉండేవాళ్ళమే. కేవలం ఏంటంటే ఆయన సీఎం అవుతాడని మేము అనుకొని ఆయనతో చనువు ఏర్పడలేము మాకు. ఆయన అపోజిషన్ లీడర్గా కూడా లేడు అప్పటికే, దానికి ముందు నుంచి. అంటే ఒకరితో ఒకటి మూవ్ అయితే ఆ స్నేహాన్ని స్నేహంలాగా జర్నీ చేసాం. వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని ఆబ్లిగేట్ చేసి ఏదో వాడుకోలేదు. అందుకనే మన ప్లేస్లు ఎక్కడ కూడా పదిలంగా ఉండటానికి కారణం అదే. సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. రాజశేఖర రెడ్డి గారితో ఆ రిలేషను, ఆ హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది మీరు కంటిన్యూ చేయడం వలన తర్వాత కూడా జగన్ గారితో ఆ రిలేషన్ మీకు కొనసాగుతూ మిమ్మల్ని ఒక వైసీపీ మనిషిని ముద్రేసిందా అండి? అంటే చాలామంది అంటూ ఉంటారు, కళ్యాణ్ గారు అనగానే వైసీపీకి కొంచెం సపోర్టర్గా ఉంటారు, ఫర్గా ఉంటారు, ఇలా అని అంటూ ఉంటారు బయట. అసలు ఇది 100% రాంగ్ అండి. నేను జగన్ గారితోనే చెప్పాను, చిరంజీవి గారు మేమందరం వెళ్ళినప్పుడు మామూలుగా పిచ్చాపాటిగా స్టార్ట్ అయితే ఇది వచ్చిన తర్వాత నేను జగన్ గారితో డైరెక్ట్గానే చెప్పాను. రాజశేఖర్ గారు రెడ్డి గారు ఎక్కడో జనాల్లోంచి మేము కళ్యాణ్ రా అని చెప్పి వచ్చిన తర్వాత భుజం మీద చేసి ఇది మాట్లాడుతుంటే మా సొంత ఇంట్లో మా సొంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళామని మేము ఫీల్ అయ్యేవాళ్ళమే. మీ దగ్గర మాకు అది లేకుండా పోయింది సార్, ఎందుకనంటే మీ దగ్గర రావాలంటే డోర్లు ఎక్కువైపోయినాయి. మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు రావాలంటే ఒకటే డోరు, ఆ డోర్ మేము ఎప్పుడైనా తీసుకొని వెళ్ళేదానికి ఉండేదని అంటే బిబ్బే అదేం లేదండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ఏదేదైనా ఇప్పుడు మేము మనం అక్కడ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ఆటోమేటిక్గా తెలియకుండా అది ఒక దూరం పెరిగిపోయింది. ఏమో అదే హైదరాబాద్ అయి ఉంటే ఒక రోజు ఇబ్బంది అయినా రెండో రోజు ఇబ్బంది అయినా వెళ్ళేవాళ్ళమేమో, ఎందుకంటే మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా అని. 100% రాజశేఖర రెడ్డి గారు మా రాజశేఖర రెడ్డి గారే, దాంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారితో మీ రిలేషన్ కానీ మీ సాన్నిహిత్యం కానీ ఏదైనా ఉందా సార్? అంటే ఏదైనా సన్నిహితంగా రాజశేఖర రెడ్డి గారు అంత సన్నిహితంగా లేకపోయినా మామూలుగా ఏమైనా ఉండేదా అండి? సరే, నాకు నేను అందరూ ముద్ర ఏమనిస్తారు, నేను బాలకృష్ణ గారితోనే సినిమాలు చేస్తాను కాబట్టి నేను తెలుగుదేశం అనుకుంటారండి. నేను తెలుగుదేశం కానే కాదు, కానే కాదని అంటే మై జర్నీ మా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ కాంగ్రెస్ అది అవ్వటం, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఇది ఉండటం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి దగ్గరికే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోగలిగేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఉండే క్యాటరే అక్కడి నుంచి బయటికి దోసేస్తుంటారు. మనమేమో జనాలను దోసుకొని ముందుకెళ్ళి అలవాట్లేదు. మామూలుగా డయాస్ మీద కూడా ఉంటే వాళ్ళు ఎవరన్నా మనల్ని ముందుకు రండి అనాలి తప్పితే ఆవిడ దోసుకుంటుంటారు ఫోటోల కొరకు. మనం వాళ్ళకి మన ఫోటో కావాలంటే వాడు తీసుకుంటాడు, లేకపోతే వాళ్ళతో ఫోటో మాత్రం నాకు అవసరం లే. అలాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు తెలిసినంతవరకు ఆయన సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇది చేసింది మాత్రం ఏమీ లేదు, ఏమీ చేయలేదు. అది దాని వరకు మాత్రం 100% నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన మంచి కానీ లేకపోతే సర్వీస్ కానీ ఏముందని భావిస్తున్నారండి? 100% సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోయి ఏమడిగితే అది చేశాడండి. రాజశేఖర రెడ్డే కాదండి, సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా చేసి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లే చేసినాయి, తెలుగుదేశం గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాంట్రవర్సీలు ఏదైనా ఉంటే ఉండొచ్చేమో తప్పితే ఏమీ చేయలేదు. కానీ టీడీపీకి సినిమా వాళ్ళ సపోర్ట్ చాలా ఉండేది కదండి, అయినా కూడా ఏం చేయలేదని భావిస్తున్నారండి? అంటే ఎలా ఉండేదంటండి, ఇప్పుడు మా అంటే దీంట్లోకి వచ్చే లోపల మళ్ళీ అనాలి, మొత్తం అందరు కమ్మోళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చోగానే వీళ్ళందరూ పోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్తుంటారు. ఇవన్నీ మామూలే. రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు కూడా ఇలానే మేము ఒక మూవీ టవర్స్ ల్యాండ్ పోతే ఆ విషయంలో మేము తిరుగుతూ ఉంటే మేము చనువుగా తీసుకొని వెళ్ళి అందరూ వెళ్తే వీళ్ళందరూ వచ్చారు కదా చంద్రబాబు నాయుడు వస్తాడు కదా అప్పుడు తీసుకుంటారు అన్నాడు వీళ్ళని చూడంగానే. మాకు అది కాదు సినిమా వాళ్ళని మేము అంటే అనేవారు. ఎవరు మా నిర్మోహాటంగా మొహాల మీద ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇదే ఆశేషగిరి గారు నేను వెళ్ళి పోరాటం చేసి ల్యాండ్కి ల్యాండ్ సాధించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే అలాగా అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం పోయి అక్కడ కనిపించగానే ఆయన ఏదో మనం దేశాన్ని దొబ్బేయటానికి వచ్చినట్టుగా ఆయన ఫీల్ అవుతారు. మనకెందుకు మనమేం దొబ్బేసే పని లేదు, ఇది లేదు ఇది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికే ఎక్కువ మేము ట్రైలర్లు గీలర్లు చేసిచ్చాం. నేను కాంగ్రెస్కి నేను చేయించిన ఎలక్షన్లప్పుడు కామన్గా అడుగుతారు, కామన్గా చేస్తాం. కాకపోతే మా బాలయ్య బాబు, మా బాబు గారు,
మా బాబుగారు బావగారు కాబట్టి ఓకే అక్కడ కలిసినప్పుడు సార్ నమస్తే సార్ ఇది తప్పితే తెలుగుదేశం గవర్నమెంట్ని మేమేమీ వాడుకోలేదు, నేనైతే వాడుకోలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నేనేం వాడుకో, ఏ గవర్నమెంట్లలో మేమే వాడుకోవాలి, కాకపోతే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే మనకుండి చనువుతో నేరుగా తీసుకెళ్ళి ఇదిగో సార్ అనే ఈ ఇబ్బంది వచ్చిందనే అదన్నా ఇదన్నా అంటే ఎవరితోనైనా చేయించుకోగలిగేవాళ్ళం. నాకు కాదు, నేను వేరే వాళ్ళకి చేయించాను కానీ నాకన్నా నేను మాత్రం ఏ గవర్నమెంట్లోనూ ఏమి చేయించుకోలేదు. సార్ బాలయ్య బాబు గారితో మీకుండే ఆ రిలేషను ఏదైనా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పమంటే ఏదైనా ఒకటి చెప్పగలరా? అంటే ఒకటే ఉందండి, ఆయన నన్ను సొంతోడు అనుకుంటాడు, నా కంపెనీ ఆయన సొంత కంపెనీ అనుకుంటారు, ఇంకా మా ఇద్దరి మధ్యన అలాంటిది ఏమీ లేదు. కానీ ఎనీథింగ్ మేమిద్దరమే మాట్లాడుకుంటాం, మా ఇద్దరికి మధ్యవర్తులు ఉండరు. ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాబు నేను మిమ్మల్ని కలవాలండి అని వస్తే నేరుగా ఆయన ముందు చాలామంది చెప్పేదానికి భయపడతారు. నేనైతే బాబు ఇది మాట్లాడదామని వచ్చాను బాబు, ఇది బాబు దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది బాబు అంటే సరేనండి, ఆయన దానికి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పగలిగితే విత్ ఇన్ సెకండ్లోనే చెప్తారండి, ఇంకా దాచిపెట్టడం నానబెట్టడం అసలు ఉండదు. అవి ఏదన్నా ఆలోచించి చెప్పేది అయితే సరే నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. మనం మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోరు, సాయంకాలమో లేకపోతే మార్నింగ్. హీఈస్ వెరీ సిన్సియర్. ఆ విషయాలు ఇప్పుడు నేనున్నాను, బాలకృష్ణ గారు సూపర్ హిట్ కొట్టారు కదా అని చెప్పి అక్కడ జనాల నుంచి దోసేసుకొని నేను వెళ్ళేసి నాకు అర్జెంటుగా సినిమా చేస్తాను నేను అడగను, ఆయన కమిట్మెంట్లు ఆయనకుంటాయి, ఆయన ఇవి ఆయనకుంటాయి, కానీ కళ్యాణ్ మావోడు అనేది ఆయనకుంటుంది, అది సంపాదించుకున్నా నాకు అది చాలు. చనువు ఉండడం వల్లనే ఆ మధ్య అప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మీరే ముందుకు వచ్చి మాట్లాడినట్టున్నారు కదండి. అప్పట్లో సినిమా వాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారు ఏదో మామూలుగా ఒక మాట అన్నారని చెప్పి తర్వాత కాంట్రవర్సీ ఒక రేగడం జగన్ గారి దగ్గరికే, సినిమా వాళ్ళు అందరూ వెళ్ళినప్పుడు ఆయన ఇన్వైట్ చేయలేదని సంథింగ్ ఏదో జరిగిందని అట్లా. అంటే ఒకటి ఉందండి, బాలయ్య బాబు గారు ఏది దాచిపెట్టుకోరు, అంటే ఆయన అడిగితే నేను వెళ్ళి చెప్పిన మాట వాస్తవమే కానీ అంటే నా వరకు నేనే అనుకుంటా కదండి. ఇప్పుడు బాలకృష్ణ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడికి తీసుకెళ్ళటం బాగుంటుందా బాగుండదా అనేది, జగన్ గారికి అదేం ఉండకపోవచ్చండి, వెళ్ళే మనకే ఉంటుంది ఒక భయం, మనం ఏదో ఒకటి అడుగుదామని వెళ్తున్నాం గబక్కన ఏదన్నా రియాక్షన్ వస్తుందేమో అని. అంటే ఆయనకి చెప్పాలని చెప్పమన్నట్టే చెప్పారు కానీ అక్కడ ఉన్నవాళ్ళందరికీ ఆయన రాకుండా ఉంటే బాగుండన్నట్టే ఉంటుంది. నేను ఇది ఓపెన్గా చెప్పేయగలను, ఆయనకి ఇది ఓపెన్గా చెప్పేయగలను. కాకపోతే బాలకృష్ణ గారు ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడు నేను అక్కడికి రావాలి ఇక్కడ ఏమండి, బాలకృష్ణ గారి ఫ్యాను జగను. నిజమేనా సార్? అది అంటే చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది, అందులో ఎంత నిజమైన పర్సెంట్ అండి. ఇప్పుడు ఏమి అక్కడేమి ఇక్కడ ఈరోజు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అవుతారు లేకపోతే ఎవరు ఇది డెఫినెట్గా ఈజే ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ. అలాగనే బాలకృష్ణ గారిని ఏ రోజు కూడా జగన్ గారు ఎక్కడన్నా తిట్టారండి, అలానే జగన్ ఎక్కడన్నా బాలకృష్ణ తిట్టారండి, ఏం ఉండదు. సమయానుభావం సిచ్యువేషన్ బట్టి ఏదో మాట్లాడతారు తప్పితే, ఈరోజు కూడా బాలకృష్ణ గారికి పలానా పని ఉంది అని చెప్పిన కానీ ఫోన్ చేస్తే అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ 100% చేస్తారండి. ఎందుకంటే ఆయన ఏం స్వార్థం కొరకు ఏమి అడగడు, ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్పో లేకపోతే 10 మందికి ఉపయోగపడేదే అడుగుతాడు. డెఫినెట్గా దే విల్ సపోర్ట్. సార్ మీరు 500తో సినిమా మొదలుపెట్టారు, ఇప్పుడు 500 కోట్లతోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కడుతున్నారని తెలిసిందండి. ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? అమ్యూజ్మెంట్ పార్క్ కట్టడానికి ఆలోచన కానీ ప్రేరణ కానీ ఏంటి? అంటే ఇది నాకు నిజంగా చెప్పాలంటే తమిళనాడు ప్రభుత్వం నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి అది. అంటే నేను ఎక్కువ ఆ తమిళనాడుకే బాగా అటాచ్ అయిన వాడిని. మీరే అన్నారు ఇందాక జయలలిత గారు లేకపోతే కరుణానిధి గారు లేకపోతే స్టాలిన్, అది అనుకోకుండా నా కెరీరు నా గ్రోత్ నా లైఫ్ అంతా ఎక్కువ అక్కడనే జరిగింది కాబట్టి అక్కడ ఆర్ట్ ఆఫ్ ది సిటీలో 38 ఎకరాలు అన్నానగర్లో 38 ఎకరాలు ల్యాండ్ నాకు ఇవ్వటం అనేది అదో పెద్దవారం. లీజుకి ఇచ్చారు సార్? లీజు నేను టెండర్లో నేను తీసుకోవటం జరిగింది. నేను అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాను, కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని. నేను కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయిన కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ అని రేపు ఉదయాన తమిళనాడులో కళ్యాణ్ అనేవాడు ఉన్నా లేకపోయినా ఆ కళ్యాణ్ అనే పేరు ఉండాలి